హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్ కుమార్. అదేంటంటే ఈరోజు నేను నాంపల్లి గుట్ట వెళ్తున్నాను. అదే మొన్న ఫస్ట్ లాగ్లో మేము చూపెట్టాను కదా ఆల్రెడీ, సారంపల్లి, సారంపల్లి టు భద్రనపల్లి, భద్రనపల్లి తర్వాత తంగనపల్లి, తంగనపల్లి తర్వాత సిరిసిల్ల, సిరిసిల్ల తర్వాత అగ్రహారం నుంచి వెమ్లవాడ కమాన్ వస్తుంది. కమాన్ నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో వెమ్లా లోపలికి వెళ్తాం, రైట్కి వెళ్తేనేమో నాంపల్లి గుట్ట కరీంనగర్ రూట్ అక్కడికి వెళ్తాం. సో నేను ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ నాంపల్లి మన ఖమ్మం నుంచి మీకు వ్యూ చూపెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసింది కాబట్టి మళ్ళీ ఎందుకు అని నేను అనుకుంటున్నాను. కానీ పోగా పోయేటప్పుడు మాత్రం క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దారిలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ సారంపల్లి, సారంపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. అది మీరు ఆల్రెడీ మీరు చూసేసారు ఆల్రెడీ, అందుకే జస్ట్ ఇట్లా చూపిస్తున్నాం. తంగనపల్లి, తంగనపల్లి తర్వాత వచ్చేసి సిరిసిల్ల వస్తుంది. సిరిసిల్ల బ్రిడ్జ్ పైన ఇప్పుడు క్లిప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఫ్రెండ్స్, వాటర్ మొత్తం ఎండిపోయినాయి. ఇలా ఉన్నాయి, మొన్న మొన్నటి వీడియోలో వాటర్ ఫుల్ వాటర్ ఉండే, ఇప్పుడు అన్నీ ఎండిపోయినాయి. ఎండలు కూడా బాగానే పడుతున్నాయి కదా, అందుకనే. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ బైపాస్ ఉంటుంది, బైపాస్ నుంచి డైరెక్ట్ రన్నీ కమాన్ కాడికి మనం వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి బైపాస్, ఇది రింగ్ రోడ్, ఇది అటు లోపలికి పోతే సిరిసిల్ల. ఇప్పుడు సిరిసిల్ల లోపలికి వెళ్తున్నాము మనం. డైరెక్ట్ వచ్చేసి బైపాస్ నుంచి వెమ్లా రోడ్కి వెళ్దాం మనం. ఇది వచ్చేసి నందికామన్ అండి. నందికామన్ అంటే అదే మనం టెంపుల్కి వెళ్ళాం కదా, రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ కమాన్ నుంచి లేబు లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇటు రైట్కి వెళ్తే అక్కడ కనిపిస్తుంది చూసారా పెద్ద గుట్ట, ఆ గుట్ట అదే నాంపల్లి గుట్ట అంటారు. అది ఆ గుట్ట మీద దేవాలయం ఉంటుంది. మీకు ముందుకు వెళ్దాం కూడా మీకు చూపిస్తుంటా. ఇదే రూట్, ఇది కరీంనగర్ రూట్. ఇది చూసారా ఎంత సూపర్గా కనిపిస్తుందో, ఒక రేంజ్లా కనబడుతుంది కదా అది, మస్తు అంటే మస్తు ఉన్నది. ఆ చెట్ల కిందికి ఈ చెట్లు కూడా చూసారు ఎట్లున్నాయో, సూపర్ ఉన్నాయో ఊడలు. ఇట్లా చిన్నప్పుడు మేము ఊడలు పట్టుకొని కూడా ఆడుకున్నాం, కానీ సూపర్ ఉన్నాయి ఊడలు కూడా. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే వెమ్లాడ అవుతుంది అండి. అక్కడ నుంచి ఇటు వెమ్లాడ అవుతుంది, స్టేట్ వెళ్ళిపోవాలి మనం లోపలికి. కావాలి ఇటు లోపలికి పోవాలి. ఇది గుట్ట, నాంపల్లి గుట్ట. ఇది అక్కడ పైన పాము చూసిరా, పాము, పాము మస్తు ఉంటుంది అది. ఇది లోపలికి ఎంట్రెన్స్, ఇది ఇది కమాన్. ఇది ఈ కమాన్ నుంచి మనం లోపలికి పోవాలి. ఇట్లా లోపలికి పోతే అక్కడ ఒక అన్న కూర్చున్నాడు. అక్కడ అన్న కూర్చున్నాడు, టికెట్లు తీసుకుంటున్నా అన్న. సరే అడుగుదాం అన్న, ఆ టికెట్ ఎంత ఒకసారి అడుగుదాం. ఎంత నా టికెట్? 20? ఫ్రెండ్స్, ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, లోపలికి పోతున్నాం. చూసారా ఎంత మంచిగా ఉందో పాము మీద, గుట్ట మీద. ఇట్లా కార్లు ఇట్లా వస్తున్నాయి. ఇంకా వేరే రోజు ఇంకా సూపర్గా వస్తారు మనకి, కానీ ఈరోజు కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. కానీ ఈ రూటు మాత్రం సూపర్గా ఉంటుంది. ఇట్లా పాము లెక్క, పాము ఎట్లుందో ఇది కూడా రూటు, వంకల టింగల్ ఇట్లా తిరుగుకుంటుంటుంది పాము లెక్కనే. కానీ చూడడానికి మాత్రం సూపర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చేరుకున్నాం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. గుట్టపైకి వచ్చేసాం ఆల్రెడీ. సరే మిమ్మల్ని మీకు చూపిస్తాను, మెట్లు ఎక్కుతున్నాం ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. ఫ్రెండ్స్, చాలా మెట్లు ఉన్నాయి. మస్తు రోజులు అవుతుంది రాక ఇక్కడికి. ఒక 4 ఇయర్స్ అవుతుంది కావచ్చు రాక ఇక్కడికి. చాలా మెట్లు ఉన్నాయి. ఫస్ట్ రూట్ వేరే ఉండే, ఇట్లా బండ్ల మీకు వెళ్ళి వచ్చినాం. సరే రండి, మీకు చెప్తున్నా కదా.
ఫ్రెండ్స్ ఇట్లా చూసారు కదా, ఇట్లా ఇక్కడ మెట్లు అయితే అనిపిస్తుంది. ఈ మెట్లు ఉన్నాయి సార్, ఇవి ఫస్ట్ స్టెప్స్ ఇవి. ఇవి ఫస్ట్ ఈ బండల మీదకి వెళ్ళి పైనకి వెళ్ళే రూట్ ఇది. ఫస్ట్ ఈ బండల నుంచి పైకి వెళ్ళే రూట్ ఇది. అప్పుడు చాలా కష్టం ఉండే, ఇంకా ఇప్పుడు కొత్త మెట్లు కట్టినట్టున్నారు. ఇవి బెటర్ అనుకో, కొందరు పెద్ద మనుషులు ఉంటారు కదా నడవరాని వాళ్ళు, కొంచెం అట్లు ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా. ఒకటి కొబ్బరికి ఎంతనే? పప్పు, బెల్లం, పూలు, పసుపు అన్నీ కలిపి. అంతేనా? సరే, టికెట్ అవసరం లే కింద ఒకటి. టికెట్ అది వచ్చేటప్పుడు గేట్ కడ. అంతేనా? బైక్ మనోరైలు అది పక్క పంటి దేశాపల్లని అన్న. ఇట్లా వెళ్ళమంటారా? ఇట్లా ప్రదక్షిణ. ఓకే, డైరెక్ట్ లోపలికి పోతే అయిపోతుందా? ఫ్రెండ్స్ ప్రదక్షిణలు చేయడానికి బయట నుంచి తిరగమంటారా? డైరెక్ట్ దేవునారికి పోవాలంటే ఇలా వెళ్ళమని చెప్పాను. సరే, మనం డైరెక్ట్ దేవునారికి వెళ్దామని. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే ఫస్ట్లా ఇంత పెద్ద టెంపుల్ ఉన్నదో లేదో నాకు కూడా తెలియదు. అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. ఎంత పెద్ద కొత్త, ఇవన్నీ కొత్త దేవుడు సూపర్ ఉన్నాయి. పెద్ద బండ ఉన్నాయి, బండ మీద ఇక్కడ దేవుడు ఉన్నారు కదా. కానీ సూపర్ కట్టేది టెంపుల్ అయితే. హలో, గుడ్ ఈవినింగ్. లోపలికి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లోపల దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకే బయట కొట్టమన్నారు. లారీ కింద కనబడుతుంది కింద. ఓకేనా? ఫ్రెండ్స్, నాంపల్లి గుట్ట మీద ఇది వెనుక గుడి వెనుక. ఇది లొకేషన్ వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. చూడండి ఎట్లా సూపర్గా ఉన్నది చూడండి. కొందరు బండల మీద శిల్పం లెక్క చెక్కుకున్నారు పేర్లు. మినిమం ఉన్నాయి వెనుక, ఇటు వెనుక సైడ్ చూసారా లారీలు ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో కార్లు. లొకేషన్ మాత్రం ఆసం ఉన్నది. అది వచ్చేసి ఇప్పుడు సిరిసిల్ల పోతుంది. అది రూటు ఇట్లా ఉన్నది కదా, ఈ రూటు ఇది సిరిసిల్ల వెళ్తుంది. ఇటు కింద నుంచి ఇటు వెళ్ళి వేములవాడ వెళ్తుంది ఈ సైడ్. ఇటు అక్కడ నుంచి స్టేట్ వచ్చేసి కరీంనగర్. చూసారా ఫ్రెండ్స్ వ్యూ ఎంత మంచి ఉందో. అది చెరువు అంటారు, ఇది చెరువు, మన నాంపల్లి చెరువు అట. అది వేములవాడ, ఇట్లా చూస్తున్నారు కదా అది వేములవాడ. ఇది హైట్లు ఉంటుంది బాగా, హైట్ అంటే మస్తు ఉంటుంది. ఇది ఈ చెరువు ఇండ్లు నాంపల్లి కింద గుట్ట కింద ఇండ్లు అంటారు. గుట్ట కింద ఇండ్లు సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉందో ఇక్కడ. ఇది నాంపల్లి గుట్ట పైన, ఇది సూపర్ అంటే మామూలు ఉండదు. ఓకే ఫ్రెండ్స్,
ఇది అయిపోయింది. మనం వెళ్తుండగా కింద ఇంకా గుట్ట కింద పాము ఉన్నది, ఆ పామును చూద్దాం. ఇంకా చాలామంది ఆడ కిందికి వెళ్ళిన కొద్ది అటు వ్యూ సూపర్గా ఉంటుంది. ఇంకా బండమీకెళ్ళి కిందికి దిగుతున్న కొద్ది అది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇది ఉన్నది కదా, మనం మొక్కుకున్న వాళ్ళు ఉంటారు చూస్తాం, ముడుపులు చెల్లించినామంటారు చూస్తాం. అది ఇక్కడ ముడుపులు చెల్లిస్తారు, అది కట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయని వాళ్ళు నమ్మకం, అది అందుకే కట్టేసి వెళ్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫాలో. ఫ్రెండ్స్ చూశారు కదా, నాంపల్లి గుట్ట పైన పాము, ఆ పాము పైన పడగ పైన కృష్ణుడి విగ్రహం ఉంది చూసారా, చాలా సూపర్గా ఉంటుంది. అదేంటంటే మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో సూపర్గా ఉంది ఇది. చాలామంది ఇక్కడికి వస్తుంటారు, ఇట్లా వంటలు చేసుకొని తిన్నుకుంటా ఇక్కడ నిద్ర కూడా కొంతమంది చేస్తుంటారు, కానీ చూడడానికి మాత్రం సూపర్గా ఉంటుంది. లోపల కూడా మీకు చూపించాలనుకుంటున్నాను, వ్యూ కూడా లోపల సూపర్ ఉంటుంది. ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కంపల్సరీ మీకు లోపల చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్. చూశారు కదా నాంపల్లి గుట్ట, ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇవన్నీ చూపించాను. అయితే ఏంటంటే లోపల పాము లోపల దేవుణ్ణి కెమెరాతోటి తీయరాదు అని చెప్పాడు పూజారి, అందుకే ఫోటో తీయాలి దేవుణ్ణి. మిగతా లోపల విగ్రహాలు ఉన్నాయి కొన్ని, ఆ విగ్రహాలు కూడా చూపించాను. అదేంటంటే ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో కొన్ని ఫేమస్ టెంపుల్స్ వల్ల ఇది కూడా ఫేమస్ టెంపుల్ ఒకటి, అందుకే ఇది చూపించాను. చాలా సూపర్గా ఉంది. గుట్టపై కూడా వెళ్ళాను, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది పైన, అది సూపర్గా ఉంటుంది, అది కూడా చూపించాను. వ్యూ మాత్రం మామూలుగా ఉండేది, అవి కూడా ఒక రేంజ్లో చూపించాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా వేరే కొత్తగా చూపించాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.